హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా తెలుగు ఛానల్ హోమ్ ఐడియాస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ ఏంటంటే కాలీఫ్లవర్ రైస్ అండి. కాలీఫ్లవర్ పలావ్, కాలీఫ్లవర్ రైస్, లేకపోతే కాలీఫ్లవర్ బిర్యానీ, మీరు ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా పర్వాలేదండి. నేను కాలీఫ్లవర్ రైస్ తయారు చేశాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. కలర్ఫుల్గా, టెంప్టింగ్గా, సూపర్ సూపర్ స్పైసీగా, చాలా చాలా బాగుందండి. ఎందుకంటే మీరు తిండారు కదా, అందుకే నేను తిని చెప్తున్నాను. చాలా సూపర్ టేస్ట్ ఉందండి, నాకైతే బాగా నచ్చేసింది ఈ కాలీఫ్లవర్ రైస్. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు, పెద్దగా తరిగిన ఉల్లిపాయలండి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇవన్నీ ఆల్రెడీ అన్ని రైస్లోకి అవసరం ఉండేటివే కదా. తర్వాత పచ్చిమిర్చి అండి, ఆవాలు, జీలకర్ర, పసుపు, తర్వాత ఆయిల్, కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ ఒక 2 టీ స్పూన్స్ అలా సరిపోతుంది. మైదా ఒక 2 టీ స్పూన్స్ సరిపోతుంది. తర్వాత 2 బిర్యానీ ఆకులు, బిర్యానీ పువ్వు, 3 యాలకులు, 3 లవంగాలు వేసుకున్నాను. స్పైసీ వద్దనుకుంటే మీరు తక్కువ చేసుకున్నా పర్వాలేదు. తర్వాత వేడి నీళ్ళలో నానబెట్టిన కాలీఫ్లవర్ అండి, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కూడా చాలా తక్కువనే అవసరం ఉంటుంది. తర్వాత ఉప్పు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వాడుతున్నాం కదా. తర్వాత ఫార్చ్యూన్ వాళ్ళ బాస్మతి రైస్ వాడుతున్నాను నేను ఈ రైస్లో. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే వేడి నీళ్ళలోంచి తీసిన కాలీఫ్లవరు పక్కన గిన్నెలో పెట్టేసుకొని ఒక 2 ఆర్ 3 స్పూన్స్ వేసుకున్నాను అనుకుంటా మైదా. తర్వాత 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీకు స్టఫింగ్కు సరిపోవట్లేదు అనుకుంటే మీరు ఇంకా కొంచెం పిండి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. మైదా పిండి నేను తక్కువ వేసుకున్నాను. 2 టీ స్పూన్స్ మైదా, తర్వాత 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసినట్టుగా అనిపిస్తుంది. నేను ఫాస్ట్ వీడియో ఫాస్ట్ మోడ్లో పెట్టాను కదా, అందుకే క్లియర్గా చూడలేకపోయాను. ఇంత మెజర్మెంట్ అని ఏం లేదు కదా. మీకు ఇంకా స్టఫింగ్ సరిపోలేదు, సరిగ్గా పిండి అంటుకోలేదు అనుకుంటే మీరు ఇంకొంచెం పిండి వేసుకున్నా పర్వాలేదు. తర్వాత వాటిని అన్నింటికి మనం కలిపిన మైదా పిండి ఉంది కదా, అది బాగా పట్టేటట్టుగా ఒక 1/2 గంట పాటు నానిచ్చిన తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. నేను ముందుగానే ఆయిల్ వేడి చేసి పెట్టేసుకుని కార్న్ఫ్లవర్ ముక్కలన్నింటినీ వేసేసుకుంటున్నాను. మనం స్టఫ్ చేసి పెట్టిన కార్న్ఫ్లవర్ ఉన్నది కదా, అవన్నీ ముక్కల్లాగా వేస్తున్నాను, చూస్తున్నారు కదా. అలా వేస్తే ఏంటంటే బాగా చూడడానికి బాగుంటాయి, అన్నంలో పొడుగ్గా కనిపిస్తూ కలర్ఫుల్గా అనిపిస్తుంది, అందుకే అలా వేసుకున్నాను. ఇవేంటంటే బాగా ఫ్రై అయ్యేంత వరకు కదపకండి. మొత్తం మనకి ఫ్రై అయిపోయినట్టు బబుల్స్ రావడం ఆగిపోతుంది కదా, అప్పుడు మాత్రమే కదపండి. ఊరికే కదిపామనుకోండి, వాటికి పెట్టిన స్టఫింగ్ పిండి ఉంటుంది కదా, అది ఊడిపోయి మనకి మామూలుగా ప్లెయిన్గా కాలీఫ్లవర్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అలా అందుకే ఎక్కువసార్లు కలపకుండా చేసుకోండి ఎప్పుడు కాలీఫ్లవర్ రైస్ చేసిన. తర్వాత ఏంటంటే ఇప్పుడు రైస్ కోసమని నేను ఏంటంటే తాలింపు పెట్టుకుంటున్నాను. ముందుగా ఒక 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ కాలీఫ్లవర్ డీప్ ఫ్రై చేసి పెట్టాం కదా. మళ్ళీ ఇంకా ఎక్కువ ఆయిల్ వేస్తే మళ్ళీ ఆయిలీగా ఉంటుంది, అందుకే చాలా తక్కువ వేసుకోండి. తర్వాత ఏంటంటే ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత డ్రై ఐటమ్స్ అన్నీ వేసేసుకోండి. యాలకులు, లవంగాలు, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, డ్రై ఐటమ్స్ వేసిన తర్వాత అవి తొందరగానే వేగిపోతాయి కదా, అప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కానీ ఇంకా పచ్చి ఐటమ్స్ ఉంటాయి కదా, అవి వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చి వేసిన తర్వాత డ్రై ఐటమ్స్ వేసామనుకోండి బాగా వేగవు, అందుకే ముందుగా డ్రై ఐటమ్స్ వేసిన తర్వాతే పచ్చి వేసుకోండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిర్చి మంచిగా వేగనివ్వండి, మనకి పచ్చిమిర్చి బబుల్స్ లాగా వస్తుంది కదా మిర్చి పైన, అలా బాగా వేగనివ్వండి. అలా ఎందుకంటే కొంతమంది పచ్చిమిర్చిని నంచుకొని తినడానికి ఇష్టపడతారు కదా, మనం అలా వేయించి పెట్టామనుకోండి అన్నంలో నంచుకొని తినేస్తారు. మనం వేగనివ్వకుండా చేసామనుకోండి తినడానికి ఇష్టపడరు, క్రిస్పీగా బాగుండదు చూడడానికి. తర్వాత ఉల్లిపాయలు అంటే పెద్దగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా మంచిగా వేగనివ్వండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. నేను ఎప్పుడు పలావ్స్ కానీ రైసెస్, టమాటో రైస్, క్యారెట్ రైస్ ఇలాంటివి ఏవి చేసినా ఉల్లిపాయలు పెద్దగా తరుగుతాను, ఎందుకంటే కొంచెం అవి బ్రౌన్ కలర్కి వస్తే సూపర్ టేస్టీగా ఉంటాయి ఉల్లిపాయలు. తర్వాత చూడడానికి కూడా రైస్ బాగుంటుంది పొడుగ్గా కనిపిస్తూ, అందుకే నేను ఎప్పుడు చేసినా పొడుగ్గానే తరుగుతాను. సన్నగా తరిగామనుకోండి అది తిన్న ఫీలింగ్ కూడా ఉండదు, అందుకే నేను పొడుగ్గా కొంచెం పెద్దగానే తరుగుతాను. అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు ఎప్పుడు ముక్కలు ఏ ముక్కలు వేసుకున్నా, క్యారెట్, ఆలు అట్లాంటివి వేసుకున్నప్పుడైనా సరే
అన్ని ముక్కలు వేగిన తర్వాత ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే గిన్నెకి అంటుకుపోయి ఆ ముక్కలు వేగకుండా ఉండిపోతాయి. తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు వేసుకున్నానండి. కారం కూడా చాలా తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందుకే కారం తగ్గించి వేసుకున్నాను. తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్స్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా మళ్ళీ తాలింపులో వేసేసి ఫ్రై చేసేసుకున్నాను, కలుపుకున్నాను ఒకసారి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మన ఫార్చ్యూన్ వాళ్ళ రైస్ ఉన్నాయి కదా, అవి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కాలీఫ్లవర్ మిక్చర్లో వేసేసుకున్నాను. మరీ ఎక్కువగా కలపకండి, మనకి రైస్ కంతా స్ప్రెడ్ అయిందా లేదా చూసేసి కలపడం ఆపేసేయండి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి కలిపేసుకుంటున్నాను ఒకసారి చివరగా. ఎక్కువసార్లు కలిపామనుకోండి, చెప్పాను కదా మనం కాలీఫ్లవర్కి పైన ఉన్న కోటింగ్ పిండి ఉంది కదా, అది ఊడిపోతుందని. ఓకే ఫ్రెండ్స్, మన పలావ్ రెడీ అయిపోయింది, క్యారెట్ కాలీఫ్లవర్ పలావ్ చూస్తున్నారు కదా. మళ్ళీ ఒకసారి కొంచెం కొత్తిమీర పుదీనా వేసి గార్నిష్ చేశాను. చూడ్డానికి ఎంత బాగా, ఎంత టెంప్టింగ్గా ఉందో, తినడానికి కూడా అంతే సూపర్గా ఉందండి. మీరు కూడా నిజంగా ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి కాలీఫ్లవర్ రైస్ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా నేను చేసిన రైస్, నాకైతే బాగా నచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఇంకా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది, నా వీడియోస్ ఇంకా కొంచెం వైరల్ అవుతాయి. నా ఛానల్ ఇష్టపడ్డ వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.